మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ వాల్తేరు వీరయ్య మెడకు చుట్టుకుంది విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి విశాఖ రాజధానికి జై వైసీపీ ప్రచారం చేస్తోంది ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ భీమిల వద్ద స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటానని విశాఖ పౌరునిగా ఉంటానని వెల్లడించారు దీంతో చీరు మూడు రాజధానులకు మద్దతు పలికినట్లుగా భావించిన వైసీపీ ఆయనకు అభినందనలు తెలుపుతోంది అంతేకాదు పత్రికల్లో ప్రచురితమైన ఆయన వ్యాఖ్యల క్లిప్పింగ్లను జోడిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో రాజకీయం హీటెక్కింది అంతేకాకుండా సినిమా హిట్ అండ్ ఫట్ మీద మూడు రాజధానుల అంశం రాజుకుంది మెగాస్టార్ చిరంజీవి గతంలోనూ మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడారు అసెంబ్లీలో సీఎం జగన్ రెండేళ్ల క్రితం బిల్లు పెట్టిన సందర్భంగా మద్దతు పలికారు ఏపీలోని రాజకీయ భౌగోళిక సామాజిక వ్యత్యాసాల దృష్ట్యా మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడ్డారు ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ గా తిరుగుతోంది పైగా చిరంజీవి జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు సినిమా టికెట్ల ఆన్లైన్ ధరల విషయంలో మాట్లాడేందుకు పర్సనల్ గా చిరంజీవి సీఎం ను కలిశారు రెండు సార్లు జగన్ ఆతిథ్యాన్ని స్వీకరించారు విందును మరిచిపోలేనని చిరంజీవి అండ్ ఫ్యామిలీ సంబరపడింది గత సంక్రాంతి సందర్భంగా చిరంజీవి సతీ సమేతంగా సీఎం జగన్ ఇంటికి వెళ్లారు ప్రత్యేక విమానంలో వెళ్లిన చిరంజీవి జగన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు అప్పటికే మూడు రాజధానులకు జైకొట్టిన చిరంజీవిని సీఎం సన్మానించారు ఇటీవల ప్రధాని మోదీ భీమవరం వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఆ వేదికపైకి చిరంజీవిని ఆహ్వానించారు ఆయనతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముందుగా చేసిన స్కెచ్ ప్రకారం జరిగాయని రాజకీయ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఇదిలా ఉండగా చిరంజీవి కోడలు ఉపాసన ఫ్యామిలీ వైఎస్ కుటుంబంతో సన్నిహిత్యంగా ఉంటుంది ఇటీవల ఉపాసన ప్రధాని మోదీని కలిశారు ఆ తర్వాత చిరంజీవికి ప్రత్యేకంగా వేదిక పరిచయం దక్కాయని తెలుస్తోంది అపోలో గ్రూప్ తో సుదీర్ఘ కాలం నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహిత్యం ఉంది పైగా ఇప్పుడు ఉపాసన మెగా కోడలిగా ఉన్నారు ఇవన్నీ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండేందుకు అనుకూల అంశాలు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆనాటి నుంచి మెగాస్టార్ కు వైఎస్ కుటుంబానికి విడదీయరాని బంధం ఏర్పడిందని వెనికిడి ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ పనిచేశారు ఆ పార్టీ విలీనం తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టుకున్నారు అయినా చిరంజీవి జనసేన పార్టీ వైపు చూడలేదు కానీ జగన్ తీసుకున్న వివాదాస్పద మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా చిరంజీవి నిలిచారు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విశాఖపట్నంకు కు కొట్టడంతో దాన్ని వైసీపీ రాజకీయ కోణంలో ప్రచారం చేస్తోంది దీని ప్రభావం ఆ సినిమా కలెక్షన్లపై పడుతుందని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు